చెరువులు గుట్టల మట్టిని కొల్లగొడుతున్న మట్టి మాఫియా శ్మశాన వాటికలను సైతం వదలడం లేదు. అక్రమంగా మట్టిని తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. సహజ సంపదను లూటీ చేస్తున్నారు. మట్టి మాఫియా మట్టి అక్రమ రవాణాతో రాఘవపూర్ గుట్టబోరు బొందలగడ్డగా మారింది. కాదేది కవిత కనర్హం అన్నట్టు మట్టి మాఫియా గాళ్ళు, కాదేది అక్రమ దందా కనర్హం అంటూ శ్మశాన వాటిక మట్టిని అస్థి పంజరాలతో సహా తరలిస్తున్నారు. రాఘవపూర్ గుట్ట మరియు శ్మశాన వాటిక మట్టి అక్రమ రవాణాపై సిటీ న్యూస్ స్పెషల్ స్టోరీ. పెద్దపల్లి జిల్లాలో మట్టి మాఫియా ఆగడాలు అడ్డు అదుపు లేకుండా సాగుతున్నాయి. చెరువులు గుట్టల మట్టిని కొల్లగొడుతున్న మట్టి మాఫియా బొందల గడ్డలను సైతం వదలడం లేదు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమంగా చెరువులు గుట్టల మట్టిని తోడేళ్లలా తోడేస్తున్న మట్టి మాఫియా రాబందులు అస్థి పంజరాలతో సహా బొందలగడ్డ మట్టిని మాయం చేస్తున్నారు. రాబందులు తోడేళ్లు శేవాల శరీరాన్ని మాత్రమే పీకు తింటాయి. కానీ మట్టి మాఫియా రాబందులు మట్టితో పాటు ఎముకలను సైతం నమిలి మింగేస్తున్నాయి. మట్టి మాఫియాగాలను రాబందులు తోడేళ్లతో పోల్చిన విషయం వాటికి తెలిస్తే తమను ఇంతగా దిగజార్చినందుకు అవి సిగ్గుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటాయేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామ శివార్లోని గుట్ట అక్రమ మట్టి రవాణాకు అడ్డాగా మారింది. గత చాలా కాలంగా రాఘవపూర్ గుట్ట మట్టి అక్రమ రవాణాకు గురవుతోంది. మట్టి మాఫియా రాబందులు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే గుట్ట మట్టిని తోడేస్తున్నారు. దీంతో రాఘవపూర్ గుట్ట రూపురేఖలు మారిపోయి బొందలగడ్డగా మారింది. గతంలో మట్టి తీసిన ప్రదేశం జలాశయంలా దర్శనమివ్వడాన్ని చూస్తే గుట్ట మట్టి ఏ స్థాయిలో తరలింపుకు గురైందో అర్థం చేసుకోవచ్చు. గుట్ట మట్టిని అక్రమంగా తరలిస్తున్న మట్టి మాఫియా గుట్టను ఆనుకొని ఉన్న శ్మశాన వాటికను సైతం వదలడం లేదు. శ్మశాన వాటిక స్థలంలో మట్టిని జేసీబీ టిప్పర్లతో తరలిస్తుండటంతో శ్మశాన వాటికలో ఖననం చేసిన శవాల అస్థి పంజరాలు, ఎముకలు, గుర్రెలు బయటపడుతున్నాయి. చనిపోయిన తమవారి శరీర భాగాలను భూమిలో ఉండనివ్వడం లేదని రాఘవపూర్ గ్రామస్తులు మట్టి మాఫియాపై మండిపడుతున్నారు. అలాగే గుట్టబూరు పక్కన గల విద్యుత్ టవర్ చుట్టూ ఉన్న మట్టిని సైతం తొలగించారు. దీంతో విద్యుత్ టవర్ ఒరిగిపోయే ప్రమాదం కొంచెం ఉందని అభిప్రాయపడుతున్నారు. రాఘవపూర్ గుట్ట మరియు శ్మశాన వాటిక మట్టి అక్రమ రవాణాకు గురవుతున్న సంబంధిత అధికారులు నిద్రమత్తు వీడటం లేదు. మట్టి అక్రమ రవాణాపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. రావుపూర్ గ్రామంలో గత కొన్ని నెలలుగా మా ఊరు నుంచి అక్రమంగా మట్టి వ్యాపారం జరుగుతూ ఉంది. మట్టిని తీసుకెళ్తున్నారు ఇటుకబట్టి యజమానులే కానీ, అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రైవేట్ వ్యక్తులే కానీ ఇటు మట్టిని తరలిస్తూ ఉన్నారు. మట్టిని తరలించేటప్పుడు అక్కడ శ్మశానిక వాటిక ఉన్నదని కూడా గుర్తించకుండా వాటిని తీసి తీయడం వల్ల అక్కడ అస్థిపంజరాలు కూడా ఏర్పడుతున్నాయి. మా యొక్క మనోభావాలు అక్కడ ఏదో గుర్తుగా శ్మశాన వాటిక పెట్టుకుంటూ ఉంటాం మా ఊరు ప్రజలు. ఆ గుర్తులను కూడా వాళ్ళు చెరిపేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇలాంటివి జరగకుండా, పునరావృతం కాకుండా స్థానికంగా ఉన్న అధికారులు కానీ, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, పరిపాలకులు కానీ అందరూ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని మా సహజ వనరులను కాపాడుకునే బాధ్యత మనందరిది కాబట్టి ఆ కాపాడుకునే దృష్ట్యా దాన్ని కాపాడుకోవడానికి చర్యలు తీసుకోవాలని నేను రావుపూర్ వాసిగా నేను కోరుకుంటున్నాను.
ప్రజలు తమ అవసరాలకు ఇసుక మట్టిని ట్రాక్టర్లలో తీసుకెళ్తే పట్టుకొని ఫైన్లు వేసే మైనింగ్ రెవెన్యూ పోలీస్ అధికారులు రాఘవపూర్ గుట్ట మట్టిని టిప్పర్లలో అక్రమంగా తరలిస్తున్నారు. ఎందుకు పట్టుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాఘవపూర్ గుట్ట మరియు శ్మశాన వాటిక మట్టి అక్రమ రవాణాపై సంబంధిత అధికారులు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికార పక్షం అండదండలతోనే అక్రమ మట్టి రవాణా జరుగుతున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం స్పందించి మట్టి అక్రమ రవాణా దందాను అరికట్టాలని పలువురు కోరుతున్నారు.